అది పోయితే హృదయపూర్వక ప్రజాస్వామ్యయుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాం. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద వనరులు లోపలి గురి కాకుండా ప్రజలకే చెందేటట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని మనకున్నటువంటి దేశ యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థల్ని మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చుగా వారందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. లౌకికవాదం మన జీవన విధానం, లౌకికవాదం మన జీవన విధానం, ప్రజాస్వామ్యం మన పునాది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందనంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇది కీర్తించబడుతున్నారు. అటువంటి ప్రపంచ దేశాల్లో పేరెని కలిగిన ప్రజాస్వామ్య పునాదులు నిలబెట్టుకోవటం కోసం ప్రతి ఓటుని ఒక ఇటుకలాగా దీన్ని వాడుకోవాల్సింది.